ఎంఐఎం ఎదుర్కోవడానికి ఏం చేయబోతున్నారు? ఏం కాదు, ప్రతి ఒక్క పబ్లిక్ ఇష్యూలో నేను ఉంటా, ప్రతి ఒక్క ఆఫీసర్ తో మాట్లాడతా. మరి 2009 నుంచి ఉంటున్నారు, ఎందుకు గెలవలేకపోయారు? చెప్పినా కదా బోగస్ ఓట్లు. ఈసారి కూడా ఎటువంటి బోగస్ ఓట్లు పడవని గ్యారంటీ అండి. అరే ఆధార్ తో ఎలక్ట్రల్ లింక్ అవుతుంది కదా, అదే చెప్తున్నా కదా. ఆ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు మీరు? 100% 100% బిల్ పాస్ అయింది, దానిలో ఏదైనా డౌట్ మీకు? సో దాంట్లో కూడా ఏం చీటింగ్ జరగదని గ్యారంటీ ఏంటి? అరే చీటింగ్ కానీ, కానీ ఇప్పుడు 40,000 రిగింగ్ చేస్తున్నారు వాళ్ళు, 40,000 డూప్లికేట్ ఓట్లు ఇస్తున్నారు. అక్కడ 20,000 తక్కుది, నేను ఎంత ఓడిపోతున్నా? 5-6,000. ప్రతి ఒక్కరు రియల్ ఓటర్స్ నాకు ఓటేస్తున్నారు, డూప్లికేట్ ఓటర్స్ వాళ్ళకు ఓటేస్తున్నారు. ఎందుకంటే మన సిస్టంలో లకునాజ్ ఉన్నాయి, మన సిస్టంలో ప్రాబ్లం ఉన్నది. ప్రిసైడింగ్ ఆఫీసర్కి పవర్ లేదు. నేను ఎంతో టైం పట్టుకున్నా, ఆఫియా ఓట్ వేస్తుంది, అది సఫియా ఓట్ పట్టుకున్నా, కానీ మన దగ్గర లా లేదు, లా లేదు. ఆమె పట్టుకుంటే పోలీస్ స్టేషన్ తీసుకుపోయేది, లా లేదు. ఇప్పుడు ఆధార్ కార్డ్తో ఎలక్ట్రల్ లింక్ అయితే అది లాలో కన్వర్ట్ అయిపోతుంది. ఎట్లా అయిపోతుంది అంటే, ఒక పాస్పోర్ట్ మీద, సఫియా ఆఫియా పాస్పోర్ట్ మీద ట్రావెల్ అయితే ఇంపర్సనేషన్ కేస్ బుక్ అవుతుంది, చీటింగ్ కేస్ బుక్ అవుతుంది. అట్లనే ఇప్పుడు ఎలక్షన్ కార్డ్ కూడా అయిపోతుంది. ఒక ఎలక్షన్ కార్డ్ గవర్నమెంట్ డాక్యుమెంట్ తమ్ముడు, పాస్పోర్ట్ కూడా గవర్నమెంట్ డాక్యుమెంట్, కానీ ఎలక్షన్ కార్డ్కి లా లేదు. ఇప్పుడు లా అవుతుంది, దానికి అడ్వాంటేజ్ నాకు అవుతుంది, ఎంఐఎంకి డిసడ్వాంటేజ్ అవుతుంది. ఎంఐఎం మొత్తం ఓల్డ్ సిటీ డెవలప్ చేయకుండా డస్ట్బిన్ లాగా తయారు చేస్తారు. సోషలీ, ఎకనామికలీ, ఫైనాన్షియలీ టోటల్ ఓల్డ్ సిటీ బ్యాక్వర్డ్. ఒక్క మల్టీప్లెక్స్ లేదు, ఒక్క కార్పొరేట్ కంపెనీ లేదు, మెట్రో రైల్ లేదు. ఉస్మానియా పరిస్థితి చూడు, మూసీ రివర్ చూడు. ప్రతి ఒక్క బ్లాక్ లిస్టెడ్ ఓల్డ్ సిటీ, ఒక్క క్రెడిట్ కార్డ్ దొరకదు, ఒక్క ఉద్యోగం లేదు. అన్ని ప్రాబ్లం ఓల్డ్ సిటీలో ఉన్నది. టోటల్ తెలంగాణ డెవలప్ అవుతుంది, ఉట్టి ఓల్డ్ సిటీ డెవలప్ అయితలేదు. ఎందుకు? ఎంఐఎం డెవలప్ కావద్దు అంటది. ఎందుకంటే డెవలప్ అయితే ఎంఐఎంకి ఓట్ పడదు, అది వాస్తవం. ఒక చిన్న ఎగ్జాంపుల్ మీ ఛానల్ ముందు అంటున్నా. ఒక ఎంఐఎం పెద్ద సీనియర్ లీడర్ ఒక పెళ్లిలో కలిసినాను. అన్న, మెట్రో రైల్వే ఎందుకు మీరు ప్రపోజ్ చేస్తలేరంటే, లేలే ఆ చంద్రాయన్ గుట్ట నుంచి ఆ మహిళ కూర్చొని హైటెక్ సిటీ చూసుకొని మళ్ళీ వస్తే మేమేమి ఇచ్చినామని మాకు ఓట్లు వేయరు, వద్దు మాకు. అంటే ఓల్డ్ సిటీలో బయలో ఉన్న కప్పలాగా పెడుతున్నారు అందరు. అంటే ప్రజలు డెవలప్ కానివ్వరు. దానికోసం నేను చూటిగా అడుగుతా, అసదుద్దీన్కి నేను 100 సార్లు చెప్పిన, ఇలా మీ ఛానల్ ముందు చెప్తున్నా, అసదుద్దీన్ నువ్వు పెద్ద మాట్లాడుతావు కదా అన్ని ఛానళ్ళ ముందు, చార్మినార్ దగ్గర కూర్చుందాం, లేకుంటే సోమాజీ కూడా ప్రెస్ క్లబ్ వర్రా, లేకుంటే నేను దారుసలాం వస్తా మాట్లాడతాం డెవలప్మెంట్. ఆయన రాడు, వాళ్ళ ఎమ్మెల్యేస్కి పిలిపించిన రారు. అక్బరుద్దీన్ ఏదో హీటెడ్ స్పీచ్ ఇస్తాడు, 3 నెలలు వస్తాడు, పిచ్చోళ్ళగా మాట్లాడతాడు. ఆ పిచ్చోళ్ళగా మాట్లాడి అక్బరుద్దీన్కి చెప్పిన, అరే నువ్వు ఎడ్యుకేటెడ్ ఫెలో కదా, రా మాట్లాడు. మాట్లాడరు. సో ఈ బోకస్ ఓట్లు, ఇస్లాం ఫెనాటిజం, డివైడ్ అండ్ రూల్, ఆ తాలిబాన్ స్టైల్, కశ్మీరీ స్టైల్, మీరు చూసినారు కదా కశ్మీరీ పండిత్, ఆ ఫాల్తూ ముస్లిమ్స్ ఎట్లా ఉంటారు? మేము ప్రోగ్రెసివ్ ముస్లిమ్స్, మేము ఇండియాకి ప్రేమ చేసే ముస్లిం. సో మా టైప్ ముస్లిమ్స్ డిఫరెంట్. ఎంఐఎం పార్టీ ఏ టైప్ ముస్లిం? ఫెనాటిక్, రిలీజియస్, మొత్తం డ్రామా చేస్తారు. ఆ అసదుద్దీన్ ఎట్లా వస్తాడు? ఆ టోపీ, గడ్డం, షేర్వానీ ఎట్లా వస్తాడు? ప్రతి ఒక్క రిలీజియస్ ఇష్యూలో ఫస్ట్ మాట్లాడతారు. ఇప్పుడు రీసెంట్లీ ఆ కాశీలో, వారణాసిలో మాట్లాడుతున్నారు కదా. సో వాడు రిలీజియస్, లోపల నుంచి వాడు వేరే, కానీ పబ్లిక్లో వస్తే ఒక ఇస్లాం. ఫిరోజ్ ఖాన్ ఏ టైప్ ముస్లిం? ప్రోగ్రెసివ్ ముస్లిం, సెక్యులర్ ముస్లిం, ఇండియన్ ముస్లిం. నేను ఇండియాకి ప్రేమ చేస్తా, ఐ లవ్ మై కంట్రీ, హిందుస్థానీ హూ ఫహర్, అంటే ఐఎమ్ ప్రౌడ్ టు బి అన్ ఇండియన్, అట్లాంటి ముస్లిం నేను. ఆయన వేరే, మొత్తం తాలిబాన్ స్టైల్ చూడు, ఆయన డ్రెస్సింగ్ చూడు. ఎప్పుడైనా కేవలం డ్రెస్ను బట్టే మీరు వాళ్ళ క్యారెక్టర్ని డిసైడ్ చేస్తారు? ఏ మాటలు అట్లనే మాట్లాడతారు కదా. ఈ బాబ్రీ మస్జిద్, రామ్ జన్మభూమి డ్రామా 30 సంవత్సరం ఎవరు చేస్తారు? వాళ్ళే చేస్తారు కదా, ఫాల్తూనా కొడుకులు. ఇప్పుడు మొత్తం బీజేపీ బీటీమ్ అయి మొత్తం తిరుగుతున్నారు, ఇస్లాం అని మాట్లాడి తిరుగుతున్నారు కదా. ఉత్తరప్రదేశ్తో 100 సీట్లు కంటెస్ట్ చేస్తారు. ఈ ఫాల్తూ లంగా పార్టీ, మేనిఫెస్టో లేదు ఈ పార్టీకి. ఈ పార్టీ ఉత్తరప్రదేశ్లో పోయి 100 సీట్లు కంటెస్ట్ చేసింది.
తెలంగాణలో పుట్టింది, ఆంధ్రప్రదేశ్లో పుట్టింది, ఇక్కడ 7-8 సీట్స్ కంటెస్ట్ చేస్తారు, ఉత్తరప్రదేశ్లో పోయి 100 సీట్లు కంటెస్ట్ చేస్తారు. ఎందుకు? ఉట్టి రిలిజన్ ఇస్లాం మాట్లాడాలి, కేవలం మత ప్రాతిపదికనే రాజకీయాలు చేస్తారు. ఎస్, అదే మాట్లాడాలి. అది మాట్లాడితే డివైడ్ అండ్ రూల్ అవుతుంది. అట్లా నరేంద్ర మోదీకి తిట్టాలి, ఆర్ఎస్ఎస్కి తిట్టాలి, విశ్వ హిందూ పరిషత్కి తిట్టాలి, అమిత్ షాకి తిట్టాలి. తిట్టే ముస్లిమ్స్ యునైటెడ్ అవుతారు, రీజనల్ పార్టీస్కి ఓట్ వేయరు, కాంగ్రెస్కి ఓట్ వేయరు, హిందూస్ ఇక్కడ యునైటెడ్ అవుతారు, హిందూస్లో హిందుత్వ యునైటెడ్ అవుతారు, బీజేపీకి ఓటేస్తారు, లాభం బీజేపీకి అవుతుంది. డివైడ్ అండ్ రూల్ అసదుద్దీన్ నడిపిస్తలేడు టోటల్ ఇండియా. ఇలా అసదుద్దీన్ పార్లమెంట్లో నరేంద్ర మోదీకి ఏం నోట్లో వస్తే అది చెప్తాను. సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ టు, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు, సబ్స్క్రైబ్ టు, ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ, టాప్ తెలుగు టీవీ, టాప్ తెలుగు టీవీ, టాప్ తెలుగు టీవీ, టాప్ తెలుగు టీవీ.